ఈరోజు నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు 7 సంవత్సరాలు అయింది కదా, ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని పేదలకు ఇల్లు కట్టివడానికి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తా ఉంటే నువ్వు ఎందుకు పేదలకు ఇల్లు కట్టివ్వలేదు అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ఈ భోనగిరి ఈ సభ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అయ్యా కేసీఆర్ గారు నువ్వు ఎన్ని ఇల్లు కడితే కేంద్ర ప్రభుత్వం వాటా ఎన్ని లక్షలు కట్టినా 20 లక్షలు కడతావా 30 లక్షలు కడతావా లేక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తావా ఇవ్వు, నేను గ్యారంటీ చెప్తానని కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రిగా చెప్తా ఉన్నాను, ఎన్ని ఇల్లు కట్టినా అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా ఇవ్వడానికి నా ప్రభుత్వము మన ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సిద్ధంగా ఉందని మనం చేస్తా ఉన్నాను. ఇల్లు కట్టాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రకటన చేయడం కాదు, పేదవాళ్ళకి ఇల్లు కట్టివ్వకుండా ప్రగతి భవన్ 10 ఎకరాల్లో కట్టుకోవడం కాదు, మాట ఇచ్చావు నువ్వు కూర్చి వేసుకొని ఇల్లు కడతానని చెప్పావు అంతట, కానీ ఈరోజు 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ 2-3 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం అడ్రస్ ఉండదు తెలంగాణలో ఉన్నప్పుడు కట్టు. నేను కేంద్ర ప్రభుత్వంతో ఎన్నో డబ్బులైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నేను కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి ఈ జాతీయవాద ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ముద్ర బ్యాంకు ద్వారా అందరికీ సహకారం అందిస్తుంది, పొదుపు సంఘాలకు 20 లక్షల లోన్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తా ఉంది. అదేవిధంగా ఇటీవల కరోనా వచ్చినప్పుడు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఆదుకున్న విషయాన్ని మనవి చేస్తానని, అది ఆక్సిజన్ విషయంలో కానీ రెమ్డెసివిర్ ఇంజక్షన్లో కానీ ఆంటీటెన్సర్ ఇంజక్షన్లో కానీ మాస్కులు కానీ పీపీ కిట్లు కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అందించింది. కరోనాకు సంబంధించి సమయంలో ఆక్సిజన్ రైళ్లను నడిపింది, యుద్ధ విమానాల ద్వారా హైదరాబాద్ కు ఆక్సిజన్ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను మనరేగా ద్వారా కరోనా ఇబ్బంది కారణంగా ఉపాధి కోల్పోయారని చెప్పి మనరేగా యొక్క దినసరి వేతనం పెంచడం జరిగింది, కూలి దినాలు కూడా పెంచిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. కేసీఆర్ కుటుంబము ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది. నేను ఈరోజు కేసీఆర్ ని అడుగుతా ఉన్నాను, గ్రామ పంచాయతీల అభివృద్ధికి మీరు డబ్బులు ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం, రా జాతీయ రహదారుల అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఇచ్చింది. మీకు తెలిసి ఈరోజు వరంగల్ నుంచి 1900 కోట్ల రూపాయలతో మన భువనగిరి మీదుగా సిసి రోడ్డు వేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటి జాతీయ రహదారుల సిసి రోడ్డు మీ భువనగిరి ప్రాంతం నుంచే వెళ్తా ఉందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క భువనగిరిలో కోట ఉంది, ఆ కోట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, తప్పకుండా ఆ కోటకు అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే ఏ కోట ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. నేను ఈరోజు కేసీఆర్ ను కోరుతా ఉన్నాను దీని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే తప్పకుండా ఈ కోటను అభివృద్ధి చేసి ఒక పర్యాటక కేంద్రంగా నిర్మాణం చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. నాకు సాయంకాలం వరకు మీటింగ్లు ఉన్నాయి, నా గొంతును కాపాడుకోవాలి, కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలంగాణలో కుటుంబ పార్టీకి బుద్ధి చెప్పండి, నియంతో పార్టీకి బుద్ధి చెప్పండి. మీ బంధువులు ఎవరున్నా, మీ స్నేహితులు ఎవరున్నా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను, హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా చెప్పండి. అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసి అక్కడ బీజేపీని ఓడించాలనే దృక్పథంతో కేసీఆర్ గారు ఉదయం నుంచి సాయంకాలం వరకు హుజూరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లకు ఫోన్ చేస్తా ఉన్నాడు, కుల సంఘాలకు ఫోన్ చేస్తా ఉన్నాడు, వాహనాలు 100 సూట్ కేసుల నిండా 100 కోట్లు పంపుతా ఉన్నాడు. నేను నిన్న కమలాపూర్కి వెళ్ళొచ్చాను, నేను మనవి చేస్తా ఉన్నాను, కేసీఆర్ గారు నువ్వు 8,000 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో డంప్ చేసిన 800 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టిన, 8 రకాల అధర్మ కార్యక్రమాలు చేపట్టిన, హుజూరాబాద్ లో గెలిచేది ధర్మం గెలుస్తుంది, హుజూరాబాద్ లో నీతి నిజాయితీ గెలుస్తుంది, హుజూరాబాద్ లో నైతిక విలువలు గెలుస్తాయి, హుజూరాబాద్ లో నిజాం పాలనకు ఎంఐఎం కలిసి పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ పాలనకు హుజూరాబాద్ ప్రజలు పాట వేస్తారు, ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు. కాబట్టి నేను తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, టిఆర్ఎస్ పోవాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పోతుంది, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వస్తుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమో భారతీయ జనతా పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. కాంగ్రెస్ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 12 మంది పార్టీ ఫిరాయించి ఈ గాంధీ భవన్ బాగలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ బాగలేదు, ఈ సోనియా గాంధీ బాగలేదు, ఈ రాహుల్ గాంధీ పనికిరాడని చెప్పి వాళ్ళు తెలంగాణ బయటకు వెళ్ళారు. రేపు కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిపించినా వాళ్ళు మళ్ళీ వెళ్ళేది తెలంగాణ భవన్కే. అందుకే టిఆర్ఎస్ అడ్రస్ పోవాలంటే, కుటుంబ పాలన పోవాలంటే, ప్రజాసేవ పాలన రావాలంటే, తెలంగాణ అమరవీర ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి, బీజేపీ గెలవాలి. దానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నారు, బీజేపీ సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.